भारत माता की अट्लाने ई रोज सर्पंचुल समावेशानिकि बीजेपी तो पाटु संगीभाव तेलिपडानिकि वच्चाम मेमु जनसेन तरफुन वेदिक नुंचि पेद्दलु जेपी गारिकि रामकृष्ण गारिकि नारायण रेड्डी गारिकि अट्लाने मा नायकुलु मादल सुधाकर् गारिकि मा नायकुलु राजेंद्रेश्वर गारिकि रामकृष्ण गारिकि अंदरिकि नमस्कारालु चेप्पिस्तुन्नानु अट्लाने वेदवुलकु पदवुलु इस्ते परिपालन इट्लाने उंटदि చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్టుగా తన తండ్రి పేరు చెప్పుకొని ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అంటారు. వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళ నాయకులు అభివృద్ధి చెందారు, కానీ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఇక్కడ విషయం స్పెషల్ ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షాల మీదే కాకుండా వా సొంత పక్షాల మీద కూడా శాడిజం చూపిస్తుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే మన దేశం బాగుపడుతుంది అన్నారు. ఇప్పుడు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ అలంకారప్రాయంగా విగ్రహం పుష్టి నైవేద్య నిష్ఠలాగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం అధికారం లేకుండా తీసేశారు. అట్లానే వాళ్ళకి చెక్ పవర్లు తీసేశారు. చివరికి ఎమ్మెల్యేల పరిస్థితులు ఏంటంటే ఒక తిరుపతిలో దేవుడి దర్శనానికి కానీ రూమ్కి కానీ లెటర్ ఇస్తే అది కూడా చల్లని పరిస్థితిలో వచ్చింది. అలాంటప్పుడు వీళ్ళందరికీ ఎందుకు? అలానే అంబటి రాంబాబు గారు చెప్పారు వీళ్ళంతా వాలంటీర్లు కాదు మా కార్యకర్తలే అన్నారు. మరలా అలాంటప్పుడు వీళ్ళందర్నీ తీసేసి మీ వాలంటీర్లకి అధికారాలు ఇచ్చుకోవచ్చుగా? అది చేయరు, ఎందుకంటే డబ్బులు అనేది డైవర్ట్ చేసుకోవడానికి చేస్తున్నారు. కాబట్టి ఎంబటే ఆలోచించుకొని ఈ డబ్బులు అనేది కేంద్రం డైరెక్ట్గా సర్పంచుల నిధులకి పంపించాలని వీళ్ళకి చెక్ పవర్లు పంపించాలని చెప్పి చెక్ పవర్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశారు, ఏమి నిరూపించుకోలేకపోయారు. అమ్మఒడి ద్వారా ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ వాళ్ళందరికీ పిల్లలకి డబ్బులు ఇస్తానని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మన మేనమామ ఉన్నాడు వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి కదా ఏది ఇద్దరు ముగ్గురిని స్పెషల్గా కన్నారనమాట పోయిందే ఉందిలని. తర్వాత వాళ్ళందరికీ ఒక్కో ఇంటికి ఒకళ్ళకే ఇస్తాను అని చెప్పేటప్పటికీ వీళ్ళందరి పరిస్థితి అర్థం కాక ఈ మేనమామ కౌన్సిల్ అయ్యాడు. ఏదైనా మాట్లాడితే నేను ఈ రాష్ట్రానికి బిడ్డనంటే